నార్మల్గా మీరు సినిమాలలో టీవీలలో చూస్తుంటారు, పోయి వీళ్ళు అక్యూజ్డ్ పాపం పోలీస్ స్టేషన్లో పోయి సంతకాలు పెడుతుంటారు. నార్మల్గా ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు కోర్టు వాళ్ళు బెయిల్ శాంక్షన్ చేసినప్పుడు, అంటే బెయిల్ మంజూరు చేసినప్పుడు జడ్జులు ఐదర్ హైకోర్టు అయినా లేకపోతే జిల్లా కోర్టు ఎవరైనా బెయిల్ శాంక్షన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీక్లీ వన్సో వీక్లీ టైస్ో వెళ్ళి మీరు సంతకాలు పెట్టండి, అంటే రిపోర్ట్ చేయండి లా ఎన్ఫోర్స్మెంట్ గైడ్స్కి, ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టమంటారు. ఎందుకు? రెండు రీజన్స్. ఒకటి ఏమిటి, నువ్వు ఫ్లీయింగ్ ఫెలన్ అవ్వచ్చు, అంటే నువ్వు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు, వేరే స్టేట్కి వెళ్ళిపోవచ్చు, అట్లా పోకుండా, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటుంది, వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ సేకరణ చేసేది ఉంటుంది పోలీస్ వాళ్ళకి. అందుకనే ఆ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి కూడా జ్యుడిషియరీ జడ్జి గారు వారు కండిషనల్ బెయిల్ పెడతారు. నార్మల్గా కొన్ని నెలలు పూట ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి కండిషన్స్ని బర్తరఫ్ చేయమని లేకపోతే రిలీజ్ చేయమని, దాన్ని క్యాన్సిల్ చేయమని కూడా కోర్టుకు వెళ్ళి పిటిషన్ పెడితే జడ్జి గారు మళ్ళీ విని దాన్ని లిఫ్ట్ చేస్తారు ఆ కండిషన్స్, దాన్ని కండిషనల్ బెయిల్ అంటారు. బ్రిలియంట్ క్వశ్చన్ అమ్మా. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. చాలాసార్లు వాళ్ళు పోలీసు వాళ్ళు బయట వింటారు నేరం జరిగిందని, చూస్తారు వాళ్ళ నాలెడ్జ్, ఎవరో వచ్చి పేపర్ మీద కంప్లైంట్ రాస్తారు, వాళ్లకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంటే నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని వాళ్ళు రాస్తారు. ఒక పుస్తకం ఉంటుంది సిఆర్పిసి ప్రకారము, ఆ పుస్తకంలో రాయాలి, దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కంటే ముందు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డైరీ ఉంటుంది, అందులో పేపర్లు మూడు ఉంటాయి, పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ. అంటే ఇంతకుముందు కార్బన్ పేపర్లు ఉండేవి. అంటే ఏమిటి, మనకు ఎట్లయితే మన పర్సనల్గా డైరీ ఉంటుందో పోలీసు వాళ్ళకు కూడా ఒక డైరీ ఉంటుంది. ఆ పోలీస్ డైరీ ఎక్కడ రాసింది దాని గురించి, పోలీస్ మాన్యువల్లో రాసింది, పోలీస్ యాక్ట్లో ఉంటుంది, సిఆర్పిసిలో కూడా ఉంటుంది, ఎవిడెన్స్ లాలో కూడా చెప్తారు. దీన్ని ఏమంటారు, యువర్ ఇట్ ఈస్ కాల్డ్ రికార్డ్ కీపింగ్, యువర్ మెయింటైనింగ్ ఎ రికార్డ్, అసలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతుంది, మీరు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్, మీ పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ ఏ డ్యూటీలకు వెళ్తున్నారు, ఎవరెవరు ఎంతమంది వచ్చారు ఈరోజు, నేరస్తులు ఎవరిని పట్టుకున్నారు, లేకపోతే ఎంతమంది వచ్చి మీ దగ్గర ఫిర్యాదు చేశారు, అవన్నీ కూడా డైరీలో రాసుకోవాలి వాళ్ళు పోలీసు వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం రాయరు, మీరు తీసుకెళ్లిన కంప్లైంట్స్ టేబుల్ మీద పెట్టుకుంటారు, వాళ్ళది ఏదైతే చేయాలనుకుంటారో అవే కేసులు కడతారు, ఆ కేసులు కట్టడాన్ని ఎఫ్ఐఆర్ అంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మిగతాయని గార్బేజ్లో పడేస్తారు, కొన్నిసార్లు పిలిచి ఇద్దరు పార్టీస్ని పిలిచి సెటిల్ చేసేస్తారు ఓరల్గా, కొన్నిసార్లు అరెస్ట్ చేస్తారు, కొన్నిసార్లు జడ్జి దగ్గర పంపిస్తారు, కొన్నిసార్లు కేసులు కడతారు, దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఎవిడెన్స్ లాలో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఒక నేరం జరిగిందని తెలిసింది, ఒక రేప్ జరిగిందో దొంగతనం జరిగిందో అని, ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు వాళ్ళ డైరీలో రాసుకొని, పార్ట్ వన్ డైరీ అంటారు, అందులో రాసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ డిలే అవుతే ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాయని విడల, లేకపోతే అది డిలే అయిపోతే మళ్ళీ అక్యూజ్డ్కి అదొక డిఫెన్స్. డిలే ఇన్ ఎఫ్ఐఆర్ 24 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే ఫ్యాటల్ టు ద ప్రాసిక్యూషన్ అని కేసులు వస్తున్నాయి, అంటే అది మంచి ఇన్వెస్టిగేషన్ కాదని అర్థం. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కంప్లైంట్ ఇవ్వగానే మీరు డైరీలో రికార్డ్ చేయండి, మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు రిపోర్ట్ ఇది ఇస్తున్నాం కనుక మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని అక్కడ కూర్చొని మీరు తీసుకోవచ్చు. చాలాసార్లు పోలీసు వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు, మిమ్మల్ని ఆ ఎఫ్ఐఆర్ కట్టగానే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కాగ్నిజెన్స్ తీసుకోవటం స్టార్ట్ చేయాలి. అది ఇవ్వనప్పుడు వాళ్ళు తీసుకోరు, అంటే మీకు శాంక్టిటీ లేదు మీరు ఇచ్చిన కంప్లైంట్కి. అందుకని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అడగటం మీ అర్హత, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్. నేను ఇంతకు ముందుగా మీకు ఐపీసీ అంటే సబ్స్టాంటివ్ లా, సిఆర్పిసి ఎవిడెన్స్ లా అంటే ప్రొసీజరల్ లా అని చెప్పాను మీకు. అవన్నీ ప్రొసీజర్స్ స్టిపులేటెడ్ ఫర్ ద కోర్ట్స్ అన్నట్టు, కోర్టే కానీ పోలీసు వాళ్ళు కానీ ఎలా ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను, కంప్లైంట్ ఇవ్వగానే 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ కట్టాలి, దట్ ఈస్ కాల్డ్ ప్రొసీజరల్ లా.
ఆ ప్రొసీజర్ ఒకవేళ ఫాలో అవ్వకపోతే పోలీసు వాళ్ళు ఒమిషన్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు అవే పరిస్థితులు ఉన్నాయి. బికాస్ పోలీస్ యాక్ట్ పోలీస్ మాన్యువల్ ప్రకారం